ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన సినిమా సరిలేరు నీకెవరు. ఈ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి. తన ముందు 3 సినిమాలు ఇప్పటికే హిట్ అయ్యాయి. అలాగే ఈ మధ్య మహేష్ బాబు కూడా కంప్లీట్ హిట్ ట్రాక్లో ఉన్నారు. సో అలాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తాడు. తను విజయశాంతికి మన విలన్ ప్రకాష్ రాజ్ నుంచి కాపాడతాడనమాట. ఇంతకీ విజయశాంతికి ప్రకాష్ రాజ్కి మధ్య గొడవ ఏంటి, దాన్ని మహేష్ ఎలా సాల్వ్ చేశాడు, ఇదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ సినిమాలో మహేష్ని ప్రేమించే అమ్మాయిగా రష్మిగా కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ గురించి చూసుకుంటే, ఫస్ట్ మనం కామెడీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మన ట్రైలర్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్లో 40% ఓన్లీ కామెడీకి ఇచ్చారంటే సినిమాలో కామెడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. సినిమా స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ సీరియస్ నోట్లో స్టార్ట్ అయినా ఇమీడియట్గా కామెడీ సైడ్ ఫ్లిప్ అవుతుంటుంది. ఆర్మీ సీన్స్ జరుగుతున్నా మనకు అక్కడక్కడ కామెడీ అండ్ పంచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికే చాలా ఆ ట్రైన్ ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కరు ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ మాట్లాడారు. అండ్ సినిమాలో కూడా ఆ సీన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈ ట్రైన్ ఎపిసోడ్తో ఉంటుంది. అండ్ అక్కడ మనకి మెయిన్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది సంగీత గారు, ఇంకా రష్మిక, హరితేజ, రావు రమేష్ గారు. ఇలా వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ కామెడీ టైమింగ్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అది త్రూఅవుట్ మహేష్ బాబు గారితో ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా ఉండే క్యారెక్టర్. మేబీ ఈ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్కి అంత మంచి క్యారెక్టర్ అయితే, అంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రాలేదు, అండ్ ఈ సినిమాలో వచ్చింది, దాన్ని అతను చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ఒక మంచి సైడ్ కిక్గా ఉన్నారు ఈ సినిమాలో. అండ్ ఇంకా మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ సినిమాలో మహేష్ నాకు మళ్ళీ దూకుడు అండ్ కలేజ ఎస్పెషలీ నా ఫేవరెట్ మూవీ. ఆ సినిమాలో లాంటి మహేష్ బాబులా అనిపించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి నాకు ఈ లాస్ట్ 3 ఫిల్మ్స్ అంటే మహర్షి సినిమా కానీ, భరతను నేను కానీ, ఈ సినిమాలో మహేష్ బాబు చాలా సీరియస్. అంటే ఇప్పుడు కలేజ సినిమాకు ముందు మహేష్ బాబు ఎలాంటి సీరియస్ రోల్ చేశాడో అవే మళ్ళీ నాకు లాస్ట్ 3 సినిమాల్లో కనిపించింది. బట్ ఈ సినిమాలో మళ్ళీ నాకు కలేజా టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్ కానీ, పంచెస్ కానీ, అండ్ అక్కడక్కడ అంటే ఒక సీన్లోన తను ఒక పెద్ద డైలాగ్ చెప్పి దగ్గుతాడు, ఏంట్రా నేను ఇలా డైలాగులు చెప్తున్నాను. అలా ఒక హీరోని చూస్తున్నావు కాకుండా ఒక రియాలిటీ ఉన్న, అంటే ఒక రెగ్యులర్ మనిషి ఎలా యాక్ట్ చేస్తాడు, అలాంటి కొన్ని సీన్స్ ఈ సినిమాలో అనిల్ రావిపూడి రాసుకున్నాడు. అండ్ వాటికి మహేష్ కూడా మంచి జస్టిఫికేషన్ ఇచ్చాడు. అండ్ నాకు ఈ సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమా వెళ్తుంది. అక్కడక్కడ హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ దానికి తగ్గట్టుగా కామెడీని కూడా రాసుకోవడంతో ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ అంటే మనం మహేష్ బాబు గురించే చెప్పాలి. ఎందుకంటే తను ఫస్ట్ హాఫ్లో కామెడీని, మేబీ ఈ సినిమాలో కామెడీతో పాటు మిగతా యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా తను బాగా పర్ఫామ్ చేశాడు, ఎస్పెషలీ డ్యాన్స్. అసలు నేను మహేష్ బాబు సినిమాలో మేబీ ఈ మధ్య చూసిన సినిమాలో బెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. మైండ్ బ్లాక్ సాంగ్ కానీ, డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ కానీ, చాలా మంచి కొరియోగ్రఫీ, అండ్ మహేష్ స్టెప్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వీటికి పక్కన పెట్టేస్తే ఒక పెద్ద యాక్టర్ని కూడా తీసుకుని నేను సినిమా చేయగలను అని అనిల్ రావిపూడి ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. అండ్ విజయశాంతి గారికి దొరికిన క్యారెక్టర్లో ఆవిడ బాగానే పర్ఫామ్ చేశారు. బట్ తన క్యారెక్టర్ కాస్త స్ట్రాంగ్ ఉమెన్లా కాకుండా ఒక ఏమంటారు, ఒక వల్నరబుల్ క్యారెక్టర్లో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్లో మనకి విజయశాంతి క్యారెక్టర్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ అలా కాకుండా తనకి తన ఏజ్కి తగ్గట్టు సీరియస్ పవర్ఫుల్ రోల్ ఏమైనా ఫ్యూచర్ మూవీస్లో విజయశాంతికి ఆఫర్ చేస్తే తను ఎలా పర్ఫామ్ చేస్తుందని నేను చూడాలనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక ఫన్ రైడ్. అక్కడక్కడ మనకి కాస్త బోర్ కొట్టించినా సరే ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే తప్పనిసరిగా కలుగుతుంది. అదే ఈ సరిలేరు నీకెవరు.